ఏంటన్నా సార్, ఆయన ఎవరో నాకు ఆయన తెలియదు సార్, నచ్చితే నువ్వు రా లేకపోతే డోర్ వేసుకొని వెళ్ళిపోతారు. డిపార్ట్మెంట్ విశాఖ శారదాపీఠం వద్ద మంత్రి సిదిరి అప్పలరాజుకు ఊహించని పరాభవం ఎదురైంది. శారదాపీఠం వార్షిక మహోత్సవాల సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి వస్తుండటంతో ఆ కార్యక్రమానికి మినిస్టర్ కూడా వచ్చారు. అయితే లోనికి వెళుతున్న మంత్రిని అక్కడే ఉన్న సీఐ అడ్డుకున్నారు. వస్తే మంత్రి ఒక్కరే లోనికి రావాలని, అనుచరుల్ని అనుమతించే ప్రసక్తే లేదని చెప్పేశారు. మంత్రి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే అసభ్య పదజాలంతో మొహం మీదే గేటు వేయడం వివాదానికి తెరలేపింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సిదిరి ఆ సీఐకి దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. దీనిపై ఆందోళనకు దిగిన మంత్రి అనుచరులు సీఐ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ శారదాపీఠం వద్ద మంత్రి సిదిరి అప్పలరాజుకు ఊహించని పరాభవం ఎదురైంది. శారదాపీఠం వార్షిక మహోత్సవాల సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి వస్తుండటంతో ఆ కార్యక్రమానికి మినిస్టర్ కూడా వచ్చారు. అయితే లోనికి వెళుతున్న మంత్రిని అక్కడే ఉన్న సీఐ అడ్డుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి సంతోష్, ఈ రోజు చిన్నమిత్రుల వారిలో ఉన్నటువంటి శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి సిదిరి అప్పలరాజు ఇక్కడికి కొద్దిసేపు క్రితమే చేరుకోవడం జరిగింది. అయితే లోపలికి వెళ్తున్నటువంటి మంత్రితో పాటు అతనితో పాటు ఉన్నటువంటి సభ్యులను కూడా లోపల అక్కడ కాపలాగా ఉన్నటువంటి సీఐ అడ్డుకోవడం జరిగింది. అయితే వెళ్తే మంత్రియే లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఆయన అంచనాలను ఎవరిని కూడా అనుమతించడం లేదని కూడా చెప్పడంతో మంత్రి కూడా బట్టలు ఆడడం జరిగింది. అయితే వెంటనే గేట్ అనేది తన ముఖం మీదే వేసి వెళ్తే మీరు ఒక్కడే వెళ్ళాలి, లేకపోతే మిగతా వాళ్ళందరూ వెళ్ళకూడదు, మీతో పాటు కూడా ఉండిపోండి అని అన్నారు. అండ్ దాంతో పాటు మరికొంచెం దుర్భాష అడ్డుకోవడం జరిగింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మంత్రి సిదిరి అప్పలరాజు కూడా మిగతా పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది. దీంతో వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే సీఐ క్షమాపణలు చెప్పకపోవడంతో అక్కడ నుంచి అలిగి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే దీని మీద ప్రస్తుతం అయితే ఆ వర్గాలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆ సీఎం జగన్ కూడా ఇక్కడ రానున్నారు. ఈ నేపథ్యం ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ అయితే ఆందోళనకర వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉన్న ఫలంగా ఇక్కడ నుంచి మంత్రి వెళ్ళిపోవడంతో తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయని కూడా ప్రస్తుతం ఆ పార్టీలో కూడా జరుగుతుంది జరుగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం వీరంతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే మంత్రి మొత్తం లోపలికి ఎంతో ఆసక్తికరంగా వచ్చారు. సీఎం గారిని కలిసినందుకు కూడా మొత్తం వాళ్ళతో పాటు తమ జిల్లాకు సంబంధించి పలు శాఖల చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళతో గొడవపడడానికి ప్రస్తుతం అయితే మంత్రి అలగడం జరిగింది. దీని మీద తదుపరి ఎలా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సింది సంతోష్. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. ఆయన ఉన్న ఆయన ఉన్న మనిషి కదా సార్, భర్త మావాడు.